హే గైస్ ఎలా ఉన్నారు? ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్ కన్ఫ్యూజ్ దెమ్. బిర్యానీ బ్రో దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎలా అనిపించింది కౌంటర్? కౌంటర్ ఏమైనా లాజికల్ గా ఉందా? లేదు. ఫ్లాడ్ లాజిక్ ఏమైనా ఉందా? అన్ని అవే ఉన్నాయి. ఇంకేం చెప్తారండి? చెప్తాగా, తొందర ఎందుకు? దానికోసం వీడియో. సో రీసెంట్ గా క్రాంతి బ్లాగర్ గారు కొన్ని చేశారు, బాగా చేశారు అనిపించింది. ఏంటి ఆ స్కిట్ విధానం గానీ అదంతా? ఓకే, ముందుగా నా కష్టాన్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ కష్టం అనేది గుర్తు పెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కోట్లు పెట్టి కష్టపడి తీసిన సినిమాకి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు రివ్యూలు ఇవ్వచ్చు, 100 కోట్లు పెట్టిన సినిమాని షిట్తో కంపేర్ చేయొచ్చు, బట్ వాళ్ళ వీడియోస్కి ఎవరైనా రివ్యూస్ ఇస్తే అంటే చెప్పిన విషయం అర్థం కాక లడ్డులో లాజిక్స్ అని వాళ్ళే లడ్డులో లాజిక్స్ ఇస్తారు. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాను. వీళ్ళ కౌంటర్స్ ని ఎన్కౌంటర్ చేయడానికి ముందు కౌంటర్స్ ని ఎన్కౌంటర్ ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? కామెంట్స్ లో కామన్ గా అడుగుతున్న 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. నేను కింద టైమ్ స్టాంప్స్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే ఆ పార్ట్స్ కి మీరు స్కిప్ అయిపోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి, నీకు బార్బెల్ అంటే కుల్లురా, అందుకే వాళ్ళ మీద వీడియోస్ చేస్తున్నావు, వాళ్ళ పేరు వాడుకొని పాపులర్ అవ్వాలి అనుకుంటున్నావంట కొంతమంది కామెంట్స్. సీ, నా గురించి డబ్బా కొట్టుకోవటం లేకపోతే వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కాదు, జస్ట్ లాజికల్గా ఆలోచిద్దాం. ఆ బ్రదర్కి 2 లాక్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు, నాకు 1,270,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సరే, వ్యూస్ ఎక్కువ ఉన్నాయంటే బార్బెల్ గారికి టోటల్గా 4.9 crore వ్యూస్ ఉన్నాయి, నాకు 24 కోట్ల వ్యూస్ ఉన్నాయి. యావరేజ్ వ్యూస్ చూసుకున్నా నాకే ఎక్కువ ఉంటాయి. సరే, మోస్ట్ పాపులర్ వీడియోస్ చూస్తే బ్రదర్కి హయ్యెస్ట్ వచ్చేసి 5,91,000 వ్యూస్ ఉన్నాయి. నా ఛానల్లో పాపులర్ వీడియోకి 43 లక్షల వ్యూస్ ఉన్నాయి. 1 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ 12 ఉన్నాయి. అండ్ 591,000 కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ ఆల్మోస్ట్ 40+ ఉన్నాయి. అండ్ నాకు బెస్ట్ యూట్యూబర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒకప్పుడు ఇన్ఫోసిస్ లో వర్క్ చేసేవాడిని, బట్ నాకు ఇప్పుడు ఓన్ స్టూడియో ఉంది, ఆఫీస్ ఉంది, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను, విచ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేనేం ఆ బ్రదర్ని తక్కువ చేసి మాట్లాడలేదు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళది. కష్టం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. బట్ ఇక్కడ నేను జలస్గా ఫీల్ అవ్వడానికి ఏముంది? అసలు రేపు ఆ బ్రదర్ వ్యూస్లో సబ్స్క్రైబర్స్లో నన్ను దాటి వెళ్ళిపోవచ్చు. అందులో ఏముంది, యూట్యూబ్లో కాంపిటీషన్ ఉండాలి, కానీ జలస్ ఉంటే సంకన ఆగిపోతారు ఈవెన్ లైఫ్లో కూడా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను జలస్గా ఫీల్ అవ్వడానికి స్కోపే లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నేను ఈ వీడియో చేయడానికి సినిమా వాళ్ళు, ముఖ్యంగా మంచు విష్ణు నాకు డబ్బులు ఇచ్చాడంట. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. రీసెంట్గా యూట్యూబర్స్ వర్సెస్ మంచు విష్ణు అనే ఒక కాంట్రవర్సీ జరిగింది. సందర్భం వచ్చింది కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ యూట్యూబర్స్ అందరికంటే ముందు యూట్యూబ్ నుంచి నాకు వార్నింగ్ వచ్చింది. ఈ మెయిల్ చూడండి, 10 July వచ్చిన మెయిల్ ఇది. నేను గతంలో వై పీపుల్ ట్రోల్ మంచి ఫ్యామిలీ అని ఒక వీడియో చేశాను. మంచి వీడియో, పర్ఫెక్ట్ రీజన్స్ ఉంటాయి, బట్ సెటైరికల్గా ఫన్నీ వేలో చేశాం. సో అది ఎవరి ప్రైవసీకో ఇబ్బంది కలిగించిందంట, కొన్ని పార్ట్స్ రిమూవ్ చేయమని వార్నింగ్ మెయిల్ వచ్చింది. ఆ పార్ట్ తీసినా మళ్ళీ ఇంకో పార్టీ పంపుతారు. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. మనం యాక్షన్ తీసుకోకపోతే స్ట్రైక్ వేస్తారు. మోహన్ బాబు గారి ఆఫీస్ నుంచి ఒక పర్సన్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, కొంచెం ఆ వీడియో రిమూవ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ ఆ వీడియోకి 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ వీడియో కూడా డెడ్ అయిపోయింది, వ్యూస్ ఇంకా రావట్లే. అందులో వీడియో కూడా కొంచెం ఫన్నీగా ఉందని నేను అది ప్రైవేట్లో పెట్టా. మళ్ళీ వెంటనే మోహన్ బాబు గారి మీద ఒక వీడియో చేశారు, మోహన్ బాబు గారి పతనం అని. ఆ వీడియో కూడా రిమూవ్ చేయమన్నారు. దాంట్లో హత్య అయ్యే అంశాలు ఏమీ లేవు, అన్ని ఫ్యాక్ట్సే చెప్పానని చెప్పా. లేదు, తమ్నేల్ కొంచెం పతనం అని బాగాలేదు అంటే, సరే తమ్నేల్తో ప్రాబ్లం కదా, తమ్నేల్ రిమూవ్ చేస్తాను, వీడియో అయితే రిమూవ్ చేయను అని వీడియో మాత్రం అంతే ఉంచాం. సో యాక్చువల్గా ఈ టాపిక్ మీద నేను వీడియో కూడా చేయాలి, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. నేల టికెట్ బ్యాచ్ అని ఒక యూట్యూబర్ నాకు మెసేజ్ చేశాడు ఈ మంచు విష్ణు కాంట్రవర్సీ మీద వీడియో చేయమని. నేను చెప్పా, ఆల్రెడీ వీడియో ప్లానింగ్లో ఉంది భయ్య, వై హీఈస్ డూయింగ్ ఆల్ దీస్ అని. బట్ ఆ మెసేజ్ నాకు 6th మెసేజ్ చేశారనమాట. మీరు గమనిస్తే ఆగస్ట్ 6th బంగ్లాదేశ్ ఇష్యూ గురించి వీడియో పెట్టాం. నెక్స్ట్ వెంటనే వినేష్ ఫొగాడ్ ఇష్యూ వచ్చింది, తర్వాత కోల్కతా ఇష్యూ, ఇలా వరుసగా వచ్చాయనమాట. సో ఇక్కడ నాకు నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ కాంట్రవర్సీలు అనేవి సెకండరీ. సో నేను ఆ వీడియో చేయలేకపోయా. ఇన్కేస్ ఈ టాపిక్స్ లేకపోతే నేను ఆ వీడియో చేసేవాడిని. అసలు మంచు విష్ణు గారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, చాలా సింపుల్, కన్నప్ప సినిమా కోసం. గతంలో ట్రోల్స్ వల్ల సన్ ఆఫ్ ఇండియా మూవీ ఎలా అయిందో అందరికీ తెలుసు. అసలే కన్నప్ప భారీ బడ్జెట్ సినిమా అంట, అది కూడా ట్రోల్స్ బారిన పడితే సినిమాకి బాగా లాస్ అవుతుందని ముందుగానే ప్రికాషన్స్ లాగా అందరి నోర్లు మూయించాలని ట్రై చేస్తున్నారు. ఈ ట్రోల్స్ వల్ల నష్టం వస్తుందేమో అని మంచన్న బాధ. ఇటు మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మీరు ఎలా ఆపుతారని వీళ్ళు అంటారు, అది కూడా కరెక్ట్. ఇండియాలో అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, బట్ లిమిట్ దాటిపోకూడదు. అలా అని వీడియోస్ చేసే వాళ్ళకి స్ట్రైక్స్ వేస్తామని బెదిరించడం అనేది కూడా కరెక్ట్ కాదు. నాకైతే సినిమా వాళ్ళ దగ్గర నుంచి ఏం డబ్బులు రాలేదు,
అంత సీన్ కూడా లేదు, ఇది ఒక ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాపీ కాపీ కాపీ. ఈ కాపీ కప్లింగ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, పక్కింటోడు పిల్లల్నిగా అన్నాడు, మనం కూడా పిల్లల్నిగా అంటే కాపీ అంటారని పిల్లల్నిగా అంటే మానేశారంట. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాపీ అంటే నాకు అర్థం కాదు, నేను చేసేది నాలెడ్జ్ షేరింగ్, అంటే ఆల్రెడీ ఉన్న విషయాలని నేను తెలుసుకొని మీకు షేర్ చేస్తాను. వేరే వాళ్ళు చెప్పారని నేను మార్చి చెప్పేస్తే తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లే కదా. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, టీచర్ బుక్లో చూసి పాఠాలు చెప్తుంది, అలానే టీచర్ కాపీ కొట్టినట్ట. నెక్స్ట్ ఇంకో టీచర్ వచ్చి సేమ్ లెసన్ చెప్తారు, అలానే ఈ టీచర్ పాత టీచర్ని కాపీ కొట్టినట్ట. ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్తారు, ఆబ్వియస్గా సేమ్ టాపిక్ చేసినప్పుడు మ్యాటర్ మ్యాచ్ అవుతుంది, అలా అయితేనే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు. బట్ నా స్టైల్లో నా ఆడియన్స్కి అర్థమయ్యేలాగా నేను చెప్తా, వాళ్ళు అది చెప్పారు కదా అని నేను మార్చి చెప్పేస్తే వీడన్ని తప్పులు చెప్తున్నాడరా అని నా వీడియోస్ ఎవరో చూడరు, తుప్పుక్కని ఉమ్మేస్తారు. ఇప్పుడు నేను వీడియోస్ చేశాక చాలామంది హిందీ వాళ్ళు ఆ టాపిక్ చేశారు, అలానే వాళ్ళు నన్ను కాపీ కొట్టినట్ట. నా వల్ల ఒక 10 మంది కొత్త విషయాలు తెలుసుకుంటే చాలు అని నేను యూట్యూబ్లోకి వచ్చాను. ఇప్పుడు లక్షల మంది నా ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎస్, గతంలో నేను 4-5 వీడియోలు యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేశాను, బట్ అది ఎప్పుడు తెలుసా, కష్టపడి రీసెర్చ్ చేసి. ఈ కష్టం గుర్తుపెట్టుకోండి, కష్టపడి వీడియోస్ చేస్తే సింపుల్గా వచ్చి కాపీ అంటారు. జస్ట్ తమిళలో టాపిక్ మ్యాచ్ అయిన చాలు, లోపల ఏమైనా చూడరు, కాపీ అంటారు. ఎంత కష్టపడి చేసిన కాపీ అంటారు, అసలు ట్రాన్స్లేట్ చేస్తే పోలా అని చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ తర్వాత రిలీజ్ అయ్యా, ఎవడో గొట్టంగాడంటే మనం ఎందుకు పట్టించుకోవాలని చెప్తున్నా కదా. నేను చేసే ప్రతి వీడియోకి మ్యాటర్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, అవన్నీ వెతికి రీసెర్చ్ చేసి బిట్స్ అండ్ పీసెస్గా ఉన్న వాటిని ఒక స్టోరీ మోడ్లోకి తీసుకొచ్చి మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్నే నాలెడ్జ్ షేరింగ్ అంటారు. ఈ రాత వీడియోలు క్రింజ్ వీడియోస్ చూసే వాళ్ళకి అది కాపీ అనిపిస్తుంది, జస్ట్ ఇగ్నోర్ దట్ ఫీల్స్. ఇన్స్టా రీల్స్లో ఒక స్టెప్ పాపులర్ అయితే అందరూ అదే స్టెప్ వేసి పెడతారు, లైక్స్ కొడతారు. అది డ్యాన్స్ క్రియేటివ్, వేరేలా కూడా చేయొచ్చు, అయినా సేమ్ స్టెప్స్ వేస్తే నచ్చుతాయి, అవి మాత్రం కాపీ కాదు. కానీ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ట్రూ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తే కాపీ అంటారు. వాళ్ళ ఐక్యూ ఎంత లోలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాపీ కప్లింగ్ నిబ్బాస్ని మనం మార్చలేం. ఇప్పుడు ప్రతి వీడియో ట్రాన్స్లేట్ చేయడానికి నాకు టీం ఎందుకు 2.5 లక్షలు ఎందుకు ఖర్చు పెడతాను చెప్పండి. నేను రోజుకి 12 గంటలు వర్క్ చేస్తాను, నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతాయి. ఈ వీడియో కూడా నేను అర్ధరాత్రి 3-4 అయ్యింది రికార్డ్ చేస్తున్నా, ఎన్ని నైట్ అవుట్లు చేశానో మా ఇంట్లో వాళ్ళని మా టీంని అడిగితే తెలుస్తుంది. సరే, జస్ట్ నేను 8 గంటలు వర్క్ చేశాను అనుకోండి, ఒక 10 మినిట్స్ వీడియో ట్రాన్స్లేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఒక 30 మినిట్స్ అనుకోండి. సో ఒక డేలో 16 వీడియోస్ ట్రాన్స్లేట్ చేయొచ్చు, అంటే నాకు ఒక నెలకి కావాల్సిన కంటెంట్ ఒక రోజులో రెడీ. ఒక వీడియో రికార్డ్ చేయడానికి 30 మినిట్స్ పడుతుంది, నాకు మధ్యలో బ్రేక్ ఇచ్చారనుకోండి ఒక 2 డేస్లో రికార్డ్ చేశారనుకోండి. ఎడిటింగ్ రోజుకు ఒక 2 వీడియోలు అనుకుంటే 8 డేస్, సో ఓవరాల్గా 11 రోజుల్లో మొత్తం వీడియోస్ చేసేయచ్చు. అది నేను ఒక్కడిని చేసుకుంటే, మరి దానికి ఇంత ఖర్చు పెట్టి ఇంత టీం అవసరమా, ఎక్కడి నుంచి వస్తారు నాకు అర్థం కాదు. ఇది ఈ ఇయర్లో నేను చేసిన వీడియోస్కి స్క్రిప్ట్లు, ఇప్పుడు మీరు చూస్తే స్క్రిప్ట్లుగా మీకు లింక్స్, సోర్స్ లింక్స్, గ్రాఫ్స్ మొత్తం, A to Z మొత్తం రీసెర్చ్ మొత్తం ఉంటుంది దీంట్లో. సో చూసారు కదా మొత్తం ఏ వెబ్సైట్లో రాసాం, గ్రాఫ్లు కానీ ఇమేజెస్ కానీ మొత్తం A to Z మొత్తం ఉంటుంది, రీసెర్చ్ కంటెంట్ మొత్తం ఉంటుంది. ఏం చెప్తాను చెప్పి వాళ్ళ గురించి, ఆ వెబ్సైట్లో నుండి కాపీ కొట్టాడు, ఈ రీసెర్చ్ పేపర్లో కాపీ కొట్టి చెప్పాడు అని షెర్లాక్ హోమ్స్ లాగా ఫీల్ అయిపోతారు కొంతమంది. వాళ్ళని ఇంక వదిలేయటమే, knowledge is already there, I just present it to the audience in a rewarding way. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ ఒక బ్రదర్ క్రాంతి బ్లాగర్స్ సుత్తి అని 15 మినిట్స్ వీడియోకి 31 నిమిషాలు సుత్తి చెప్పాడు కష్టపడి. ఆ బ్రదర్ కష్టం ఏంటో చూద్దాం. బాగా కష్టపడతాడు తెలుసా అని చెప్పి. ఎందుకు బ్రో అంత కష్టపడుతున్నావు, జారిపోతాయి, నేను మామూలుగా చెప్పిన వెంట, అంత కష్టపడద్దు. ఈ కష్టం అనే ఆర్గ్యుమెంట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పుడైనా కష్టపడితే అర్థమయ్యేది. ఈ కష్టానికి మళ్ళీ ఒక లడ్డూలో ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. లెట్స్ జస్ట్ సే దట్ ఓకే చలో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యాను, మా మేనేజర్ కోడ్ డెలివర్ చేయాలి, నేను కోడ్ రాసేదంతా నేను రికార్డ్ చేస్తాను, చాలా కష్టపడుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, నేను వీడియో చూస్తాను లేకపోతే నేను గూగుల్ చేస్తాను లేకపోతే ఫ్రెండ్స్ అడుగుతాను సంథింగ్, ఈ కష్టం అంతా నేను క్లియర్ గా నేను క్యాప్చర్ చేసి నా మేనేజర్కి ఇచ్చి ఇదిగో సార్ నేను చాలా కష్టపడ్డాను బట్ కోడ్ డెలివర్ చేయలేకపోయాను, ఐ కుడెంట్ కూడా పూర్తిగా, బట్ నేను కష్టమే చాలా సార్ వీడియో నేను 24 గంటలు కూర్చొని రాత్రి 12 నిద్ర లేక నాకు తిండి లేక అది కష్టపడ్డా, నువ్వు చాలా చాలా సమకూర్చిన కష్టపడ్డు బట్ నా కోడ్ ఇద్దరు నువ్వు డెలివరీ చేసి డెలివరీ చేయలేదు నాకు, దాని వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు తలకింద తప్ప చేసినావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడికి సాఫ్ట్వేర్ కంపెనీలో వర్కింగ్ ఎలా ఉంటుందో తెలియదు, శూన్యం. నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేసాయి కాబట్టి చెప్తా, కాస్త విను బ్రదర్. ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే టీం ఉంటుంది, దాంట్లో ఫ్రెషర్ ఉంటాడు, ఆడి పైన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఉంటాడు, ఇంకా పైన టెక్ అసోసియేట్ టీఏ ఉంటాడు, నెక్స్ట్ టీమ్ లీడర్ టీఎల్ ఉంటాడు, నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గ్రూప్ ప్రాజెక్ట్ మేనేజర్, ఇలా ఒక హైరార్కీ ఉంటుంది. నువ్వు చెప్పినట్లు ఒక ఫ్రెషర్ కోడ్ రాస్తున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకో, వద్దులే నీకు సాఫ్ట్వేర్ గురించి తెలియదు కాబట్టి, నేను అనుకో ఆ కోడ్ డెలివరీ చేయడానికి ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది, పలానా డెడ్ లైన్కి కోడ్ డెలివరీ చేయాలని. నేను కోడ్ రాస్తున్నాను, ఒక దగ్గర స్టక్ అయిపోయాను, వెళ్ళి నా సీనియర్ని అడుగుతా,
వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎక్కడ మిస్టేక్ ఉందో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండేది కాబట్టి వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అర్థం కాకపోతే టీమ్ లీడ్ హెల్ప్ చేస్తాడు. వాళ్ళకి అర్థం కాకపోతే నెక్స్ట్ స్టేజ్కి ఎస్కలేట్ అయిపోయింది. ఇప్పుడు నేను కోడ్ రాస్తున్నాను, మధ్య మధ్యలో మా టీమ్ లీడ్ వచ్చి అప్డేట్ అడుగుతూ ఉంటాడు, గోయింగ్ ఫైన్ అని అది ఇది అడుగుతూ ఉంటాడు. నువ్వు చెప్పినట్లు నైట్ అంతా కూర్చొని తెల్లారులు అంటే మింగవు. ఇక్కడ వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి, టీమ్ అన్నీ ఉంటాయి. అసలు ఈ ఆర్గ్యుమెంటు లడ్డులు ఆర్గ్యుమెంటు లాజిక్లెస్గా ఫ్లాడ్గా కొంచెం డమ్గా స్టూపిడ్గా అనిపించాయి. అసలు సంబంధమే లేదు. సరే కొంచెంసేపు నీ ఎగ్జాంపులే కరెక్ట్ అనుకుందాం, దాన్ని మూవీ రివ్యూస్కి మ్యాచ్ చేయాలనే ఉద్దేశం, అంటే సినిమా గురించి మాట్లాడేవు కాబట్టి దాన్ని మ్యాచ్ చేద్దాం అనుకో. ఇప్పుడు కోడ్ రాసేవాడు మూవీ టీం అనుకో, మేనేజరు ప్రజలు, అంతే కదా. ఇప్పుడు కోడ్ సరిగ్గా లేకపోతే మేనేజర్ అడగాలి, అంతేగాని బయట ఎవడో థర్డ్ పార్టీ వాడు వచ్చి చెప్పడు కదా, అంతే కదా. రోడ్డు మీద వెళ్ళేవాడు కంపెనీ లోపలికి వచ్చి అరే నీ కోడ్ నచ్చలేదురా, సరిగ్గా చేయలేదురా, అది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి చెప్పడు కదా. చెప్తే ఏమంటావు, నువ్వెవడరు గొట్టంగా నువ్వు నాకు చెప్పడానికి అంటావు. సో నీ లాజిక్ ప్రకారం సినిమా బాగాలేదన్నప్పుడు ఆడియన్స్ చెప్పాలి కదా. మధ్యలో వీళ్ళు ఎందుకు, నీ లాజిక్ ప్రకారం అడుగుతాను. నేనైతే రివ్యూవర్స్ మధ్యలో ఉండాలంట, ఓకే, బాగుందో బాగాలేదు చెప్తే ప్రాబ్లం లేదు నాకు. మళ్ళీ రివ్యూవర్స్ కూడా కామన్ ఆడియన్సే అంటారేమో. కామన్ ఆడియన్స్ అంటే సినిమా బాగుంది బాగాలేదు ఒకసారి చూడొచ్చు ఇలా ఒపీనియన్ చెప్తారు, అంతేగాని సినిమా ఎలా ఉందంటే కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు రివ్యూ చెప్పరు. సో రివ్యూవర్స్ వేరు, కామన్ ఆడియన్స్ వేరు. నీ లాజిక్ ప్రకారం చూసుకుంటే అసలు రివ్యూవర్సే ఉండకూడదు. మనోడి దృష్టిలో అంటే ఏ కష్టమైనా ఒకటే అంట, కష్టం విలువ తెలిసిన ఎవరికీ డౌట్ రాదు. సి ప్రతి కష్టానికి ఒక వాల్యూ ఒక పర్పస్ ఉంటుంది, అన్ని కష్టాలు ఒకటి కాదు. ఇప్పుడు నువ్వు ఒక హోటల్కి వెళ్ళి నీకు నా ఇష్టమైన బిర్యానీ తెచ్చుకున్నావు, బాగా ఆకలిగా ఉంది, ప్లేట్లో వేసుకొని తిన్నావు, సగం తిన్న తర్వాత బాగా ఫుల్ అయిపోయింది, మిగిలింది డస్ట్బిన్లో పడేసావు, బట్ కొంచెం సేపు తర్వాత నీకు మళ్ళీ ఆకలింది, డస్ట్బిన్లో ఉన్న బిర్యానీ తీసుకొని తింటావా, తినవు కదా. ఎందుకు, ఇందాక నువ్వు ఇష్టంగా తిన్న బిర్యానీ కదా, ఎందుకంటే బిర్యానీ సేమ్ బట్ అది ఉన్న ప్లేస్ డిఫరెంట్. సో అది ఉన్న ప్లేస్ దాని వాల్యూని డిసైడ్ చేస్తుంది. సేమ్ కష్టం కూడా అంతే. 1962 సీనో ఇండియన్ వార్లో ఇండియా ఓడిపోయింది, చాలామంది సైనికులు చనిపోయారు. మీరు కష్టపడి యుద్ధం చేస్తే ఎవరికి కావాలరా, మీరు గెలవలేదు ఓడిపోయారు మీరు వేస్ట్ అంటావా, అంటే చెప్పుతో కొడతారు. సి మన కోసం కష్టపడి యుద్ధం చేసి అమరులయ్యారు, ఆ కష్టానికి మనం వాల్యూ ఇస్తాం, అవుట్కమ్తో సంబంధం లేకుండా. ఇప్పుడు వినేష్ ఫోగాట్ 100 గ్రామ్స్ తేడాతో డిస్క్వాలిఫై అయింది, బట్ ఆ ముందు రోజు రాత్రి కష్టపడి వెయిట్ తగ్గడానికి ప్రాణాలను కూడా పణంగా పెట్టింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు నైట్ అంతా నువ్వు కష్టపడితే నాకేంటి, నువ్వు మెడల్ తీసుకురాలేదు నువ్వు వేస్ట్ అంటావా, లేదు, ఆ కష్టానికి మనం రెస్పెక్ట్ ఇస్తాం. సేమ్ ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ కష్టపడి చదివి ఫెయిల్ అయితే ఈసారి కష్టపడు, ఈసారి ఇంకా కష్టపడరా పాస్ అవుతావు అని ఎంకరేజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీ దృష్టిలో అన్ని కష్టాలు ఒకటే, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. అన్ని కష్టాలు ఒకటి కాదు. నీ కింద కామెంట్స్లోనే ఒక కామెంట్ చేశాడు, ఒసామా బిన్ లాడెన్ టెర్రరిస్ట్లని కష్టపడి తయారు చేశాడు, అతని కష్టాన్ని గుర్తించండి అని. సో ప్రాబ్లం ఏంటంటే ఈ నీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు. ఇప్పుడు వినేష్ ఫొగాడ్ పడిన కష్టం ఒసామా బిన్ లాడెన్ పడిన కష్టం ఒకటి కాదు, దెర్ ఈజ్ అ డిఫరెన్స్. అది చెడు కోసం పడితే వినేష్ ఫొగాడ్ మంచి కోసం కష్టపడింది. కష్టం విలువ తెలిసినోడికి ఆ డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. నిబ్బాగాళ్ళలాగా దేనికి పడితే దానికి లింక్ పెడితే అర్థం కాదు. ఒకసారి అతని కామెంట్స్ చూడండి, కష్టం గురించి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయో. కష్టే ఫలని పెద్దలు ఊరికే అనలేదు, అందరు నీలాగా కష్టపడినా ప్రతి వాళ్ళకి ఫలితం రాదు అనుకొని ఎవరు కష్టపడటం మానేస్తే అందరూ సోమరపూతులు అయిపోతారు. అప్పుడు నిజంగానే థానోస్ వచ్చి చిటికేయాలి. కింద కామెంట్స్లో కూడా కష్టపడి దొంగతనం చేయటం, కష్టపడి హత్య చేయటం ఓకేనా అన్నట్లు కామెంట్లు. అంటే ఎంత నిబ్బాగాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కింద కామెంట్స్ చూడండి, నా మీద ఎవడో కామెంట్ చేశాడు, వీడు ఫస్ట్ నైట్ కూడా బాగా కష్టపడి చేశాడంట, అంటే మీ అమ్మ నాన్న నైట్ కష్టపడకుండా నువ్వు పుట్టా వింటరా అని కామెంట్స్లో వాడిని అడగవచ్చు. బట్ మనకి సంస్కారం ఉంది, మనం అలాంటి అడగలేం. మనకంటే వేల కామెంట్స్ వస్తాయి కాబట్టి చూడటం కష్టం, అతను చూసే ఉంటాడు, బట్ స్టిల్ అంతే ఉంది. కష్టానికి ఉన్న వాల్యూ తెలీదు. అసలు ఎవరితరని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే లాస్ట్ టైం చిన్నపిల్లల మీద అసభ్యకర కామెంట్స్ చేసి జైలుకి వెళ్ళిన పి హనుమంత్ ఉన్నాడు కదా, ఆ బ్యాచ్లో మనోడు ఒక మెంబర్ అనమాట. అంతే, తీసి డస్ట్బిన్లో పడేసాం. డార్క్ కామెడీలు చేసుకోక ఈ సుత్తంత ఎందుకు బ్రదర్ నీకు. నెక్స్ట్ బార్బెల్ బ్రదర్ దగ్గరికి వద్దాం. బార్బెల్ గారు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వీడియో మొత్తం అతని గురించి అనుకున్నారు. సారీ టు డిసప్పాయింట్ యూ బ్రదర్, ఆ వీడియో మొత్తం మీ గురించి కాదు. రివ్యూవర్స్ అందరినీ అనలైజ్ చేసి డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసి ఆ వీడియోలో ప్రజెంట్ చేసాం. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి అలా ఇమిటేషన్ లాగా చేశాం. ఇమిటేషన్ అనేది నాట్ రాక్. 100 సంవత్సరాల నుంచి చాలామంది దాన్ని ప్రొఫెషనల్గా ఎంచుకున్నారు. ఇప్పుడు లిమిట్ దాటి పర్సనల్గా అటాక్ చేసి బూతులు తిట్టి కించపరిస్తే అది తప్పు, మేము దాంట్లో జస్ట్ ఇమిటేట్ చేసే అంతే. ఫస్ట్ వన్ వచ్చేసి ఎవ్రీ మూవీ ఈజ్ వర్త్ వాచింగ్. ఏ సినిమా అయినా వర్త్ వాచింగ్ అంటారు, ఐ హ్యావ్ టు డిసగ్రీ. కొన్ని సినిమాలు ఉంటాయి, అవి నాకు డబ్బులు ఇచ్చినా నేను చూడలేను, చూడను.
చూడకు బ్రో, ఎవడు చూడమన్నాడు? అసలు మీ గురించి ఎవడు చెప్పాడు? అది ఓవరాల్గా చెప్పిన పాయింట్, ఓన్లీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన పాయింట్ కాదు. బూడిది గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు దొడుకున్నట్టు అన్ని మీ గురించి ఓవర్గా ఫీల్ అయిపోతే ఎలా చెప్పండి? యూట్యూబ్ ఈజ్ ఎవ్రీబడీ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, అలానే యూట్యూబ్. మూవీ దగ్గర నుంచి యూట్యూబ్ సోషల్ మీడియా అంటారంటే ఇప్పుడు నాకు అర్థం కాదు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి కదా, వై ఎవ్రీ మూవీ ఈజ్ నాట్ వర్త్ వాచింగ్ అనే దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి మీరు. సింపుల్గా నాకు నచ్చలేదంటే ఎవ్రీ మూవీ ఈజ్ వర్త్ వాచింగ్ జస్టిఫికేషన్ నేను ఇస్తా చూడండి. తర్వాత లైన్ ఏంటి, రెస్ట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టేస్ట్. నాకు ఒక సినిమా నచ్చింది, మా తమ్ముడికి నచ్చలేదు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు బాలయ్య బాబు గారి ఒక్కమ్మగాడు సినిమా గురించి మాట్లాడారు కాబట్టి ఆ మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీకు గుర్తుంటే ఒక్కమ్మగాడు మూవీ అప్పుడే రవితేజ గారి కృష్ణ మూవీ కూడా రిలీజ్ అయింది. మేము యాక్చువల్గా కృష్ణ మూవీకి వెళ్దాం అనుకుని స్టార్ట్ అయ్యాం, కానీ లేట్ అయింది. దారిలో మా డాడీ బాలయ్య బాబు కటౌట్ చూశారు. అరే బాలయ్య బాబు బాగా హ్యాండ్సమ్గా ఉన్నాడు రా, ఈ సినిమాకి వెళ్దాం అన్నారు. వెళ్ళాం, మాకు సినిమా రాడ్ అనిపించింది, కానీ మా డాడీకి సినిమా నచ్చింది. బాలయ్య బాబు నచ్చాడు అండ్ మా డాడీ కమల్ హాసన్ ఫ్యాన్ కాబట్టి భారతీయుడి సినిమా అంటే బాగా ఇష్టం కాబట్టి ఒక్కమ్మగారి సినిమాలో భారతీయుడి షేడ్స్ ఉన్నాయి. సో మా డాడీ కనెక్ట్ అయ్యారు, ఆయనకైతే వర్త్ వాచింగ్, బట్ మాకు కాదు. నా ఒక్కడి ఒపీనియన్ని బేస్ చేసుకుని ఎవ్రీ మూవీ ఈజ్ నాట్ వర్త్ వాచింగ్ అని ఎలా డిసైడ్ చేస్తాం చెప్పండి? మీకు ఓపెన్ ఛాలెంజ్, ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్, ఏ రివ్యూర్ అయినా ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చని ఒక సినిమాను చూపించండి, నా ఛానల్ డిలీట్ చేస్తా. బట్ మీరు చూపించలేరు, ఎందుకు తెలుసా? అట్లీస్ట్ ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా సినిమా నచ్చుంటుంది. సో ఎవ్రీ మూవీ ఈజ్ వర్త్ వాచింగ్, రెస్ట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ టేస్ట్. ఆడియన్స్ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అది ఎలా రాంగ్ అని ప్రూవ్ చేయాలో తెలియక నాకు నచ్చలేదు కాబట్టి ఆ పాయింట్ రాంగ్ అని సోషల్ మీడియా, యూట్యూబ్ అనే సంబంధం లేని ఆన్సర్స్ ఎన్న తలైవా. నెక్స్ట్ బిర్యానీ. ఇప్పుడేమంటారు, బిర్యానీ బాగుంది బాగాలేదు వరకు ఓకే, అందులో ఇది తక్కువైంది అది తక్కువైంది అది అనకూడదు. అది అనాలంటే సినిమా చేయడం రావాలంటారు. బ్రో మీరు వీడియో సరిగ్గా చూడలేదా, లేకపోతే ఆడియన్స్ని గొర్రెల్ని చేసి ఏది చెప్పినా వింటారులే అని చెప్తున్నారా? నాకు అర్థం కావట్లే. ఒకసారి నేనేం చెప్పాను చూడండి, బిర్యానీ బాగాలేదని చెప్పడానికి తయారు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ బిర్యానీ ఎందుకు బాగాలేదు, అందుకు బాగాలేదు, ఇది తక్కువైంది అది తక్కువైంది అని చెప్పడానికి ఖచ్చితంగా బిర్యానీ తయారీ విధానం తెలిసి ఉండాలి. బిర్యానీ తయారీ విధానం తెలిసి ఉండాలి అని చెప్పాను, కానీ బిర్యానీ తయారు చేయాలి అని చెప్పాల. కానీ బ్రదర్ ఏమంటాడు, నేను సినిమా తీయడం రావాలి అని చెప్పినట్లు వర్డ్ మ్యానిపులేషన్ చేస్తున్నారు. సినిమా తీయడం రావాలి అని కాదు దాని మీనింగ్, సినిమా మేకింగ్ మీద అవగాహన ఉండాలి. లైక్ స్క్రీన్ ప్లే అంటే ఏంటి, సినిమా మేకింగ్ ఎలా ఉంటుంది, ఇలాంటివని చెప్పా. ఇప్పుడు నాకైనా నాకు ఆ టెక్నికల్ టర్మ్స్ తెలియదా, నేనే బోల్డ్ సార్లు చెప్పినా. ఎన్న యాక్టింగ్ తలైవా, టెక్నికల్ టర్మ్స్ తెలియదు అంటారు, మళ్ళీ వీడియోలో స్క్రీన్ ప్లే అది ఇదని మాట్లాడతారు. అవి కూడా చిన్న చిన్నగా చెప్తా, డోంట్ వరీ. 10 హోటళ్లలో తింటాం, మనకి బిర్యానీ టేస్ట్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది, పలానాది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పగలుగుతాం. ఇది రంగు ఎక్కువైంది, ఆయిల్ ఎక్కువైంది, ఉప్పు బాగాలేదు, కారం బాగాలేదు, ఎవరైనా ఓ 10 చోట్ల తింటే చాలు చెప్పేయచ్చు. ఎస్ ఐ అగ్రి, కొన్ని హోటల్స్లో తింటే ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఆయిల్ ఎక్కువైంది ఇవన్నీ చెప్పొచ్చు. బట్ దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, ఏది తక్కువ అయితే టేస్ట్ మారిద్ది, ఏది ఎక్కువైతే ఈ టేస్ట్ వస్తుంది అని డీప్గా తెలిసిద్దా? తెలియదు కదా, అది నా పాయింట్. అక్కడ అది నేను కన్వే చేసింది. అక్కడ మీరు బాగాలేదు బాగుందని చెప్తే అసలు ఈ వీడియో చేయాల్సిన అవసరమే ఉండదు కదా. అంటే మీ లాజిక్ ప్రకారం ఒక 10 రెస్టారెంట్స్లో బిర్యానీ తింటే బిర్యానీ చేయటం వచ్చేసిద్దా? ఇప్పుడు బైక్ నేర్చుకోవాలంటే వెనక బైక్ మీద కూర్చొని ఒక 10 రౌండ్స్ తిరిగితే వస్తుందా? రాదు కదా, డ్రైవింగ్ ట్రై చేస్తేనే వస్తుంది కదా. మళ్ళీ చెప్తున్నాను, సినిమా బాగాలేదు బాగుందని చెప్పడానికి ఇవేమీ అవసరం లేదు. డీప్గా అనలైజ్ చేయాలంటే దాని మీద అవగాహన కంపల్సరీ ఉండాలి అనేది అక్కడ కాంటెక్స్ట్. నువ్వు నా సినిమాని అనలైజ్ చేయాలంటే నీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ చేయడానికి నీకేం క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఎక్సెప్ట్ టికెట్. యూ బై ద టికెట్ అండ్ యూ స్పిట్ ఆన్ మై ఫేస్, ఐ డోంట్ కేర్. బట్ ది స్క్రీన్ ప్లే ఆఫ్ దిస్ ఫిలిం ఓరల్లీ. కానీ బ్రదరు ఈ వీడియో అంతా అంతే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు బిర్యానీ మేకింగ్ని మూవీ మేకింగ్తో కంపేర్ చేయటమే ఇల్లాజికల్. మళ్ళీ మనం చెప్పింది ట్విస్ట్ చేసి వేరే వేలో కన్వే చేయటమే రొద్దటం అంటారు. ఏమంటారు? రొద్దటం అంటారు. మళ్ళీ వాళ్ళ అమ్మగారిని తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఇప్పుడు తన ఏమన్నా ఇంజనీరా, ఏమైనా సిలికాన్ వ్యాలీకి వెళ్ళి చిప్స్ అయినా కనిపెట్టాలా చెప్పండి మీరే. సిలికాన్ వ్యాలీకి వెళ్ళి చిప్స్ కనిపెట్టడం ఏంటి బ్రో? అసలు అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? సరే నేను మా అమ్మగారిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పనా? ఇప్పుడు ఫోన్లో ఫోటో తీసి మా మమ్మీకి చూపిస్తే, అరే క్రాంతి ఫోటో భలే ఉందరా, బాగుందిరా, అరే బాగాలేదురా అని చెప్పడానికి నాలెడ్జ్ ఏం అవసరం లేదు. కానీ ఫోటో చూడగానే, అరే ఫోకల్ లెంగ్త్ తగ్గిందే, ISO ఎక్కువ ఉంది, అపరిచర్ కరెక్ట్గా లేదు, షట్టర్ స్పీడ్ ఎక్కువ ఉంది, జూమ్ లెన్స్, టెలిఫోటో లెన్స్, ఇలా టెక్నికల్ టర్మ్స్ చెప్పాలంటే కెమెరా గురించి డీప్ నాలెడ్జ్ ఉండాలి. అవునా కదా? తను ఫస్ట్ నుంచి ఐఓఎస్ ఐఫోన్ అలవాటు అయిపోయారు. సో ఇప్పుడు తీసుకెళ్ళి పాత ఆండ్రాయిడ్ ఫోన్, డబ్బా ఫోన్ ఏదైనా పెట్టామనుకో చేతిలో, అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ కదా, పాతవి చెప్తారా పెట్టామనుకో, క్లియర్గా తెలిసిపోద్ది మమ్మకి, ఇదేం బాగాలేదురా నాకు, సరిగా లేదు ఇది, ఏ ఏ ఒత్తిన సరిగా కదలతలేదు చెప్తుంది. సో ఇప్పుడు తన ఇంజనీరా
ఎంత ఇల్లాజికల్ అంటే అలా చెప్పడానికి ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు భయ్యా, కానీ ఎందుకు వర్కౌట్ లేదు లోపల వర్కింగ్ అంతా చెప్పడానికి దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పాయింటే అర్థం కాలేదు అని నాకు బాగా అర్థమైంది. మీకు టెక్నికల్ డీటెయిల్స్ తెలియదు, ఓన్లీ బాగుంది బాగాలేదు అని చెప్పేవాళ్ళైతే ఈ పాయింట్ మీద రెస్పాండ్ కూడా అవరు. ఎంత ఇల్లాజికల్ అండ్ మిస్రిప్రజెంటేషన్ అంటే. అందుకే స్టార్టింగ్లో అన్నా కదా, ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ దెమ్ కన్ఫ్యూజ్ దెమ్. సేమ్ ఫాలో అయ్యారు బ్రదర్. కానీ ఇక్కడ ఒక విషయం ఒప్పుకుంటాను బ్రదర్, మీకు బిర్యానీ గురించి బాగా తెలుసు, ఐ అగ్రీ. బట్ సినిమా గురించి ఏం తెలీదు, ఆ విషయం మీరే చెప్పారు. మీకు బిర్యానీ గురించి తెలుసు కాబట్టి మీ ఛానల్ పేరు బార్బిల్ బిర్యానీ పిచ్ మీటింగ్స్ అని ఉంది. అది సినిమా గురించి తెలిసి ఉంటే బార్బిల్ మూవీ ఆర్ బార్బిల్ సినిమా పిచ్ మీటింగ్స్ అని ఉండేదేమో. అంటే జస్ట్ నా థింకింగే, అది 100% కరెక్ట్ కాకపోవచ్చు. రుద్దడం రుద్దడం అంటారు, ప్లీజ్ మీరు ఒకసారి డిఫైన్ చేయండి, రుద్దడం ఏంటి చెప్పడం ఏంటి అని. రుద్దడం అంటే ఇందాక నేను చెప్పింది అర్థం కాక వర్డ్ మ్యానిపులేషన్ చేసి ఏవేవో ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని కాంటెక్స్ట్ అంతా మార్చేసే ప్రయత్నం చేశారు కదా, దాన్ని రుద్దడం అంటారు. మీకోసం రుద్దడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ వీడియోనే. మన బోయపాటికి బవల్ మూమెంట్ కదిలిచ్చే శక్తుంది. ఎస్, థ్యాంక్ యూ బాయ్ గారు. సినిమా బాగాలేదు అని చెప్పకుండా బోయపాటి గారికి బౌల్ మూమెంట్ కదిలించే శక్తి ఉంది అంటున్నారు. ఇంకా రుద్దడానికి ముందు ముందు ఇంకా ఎగ్జాంపుల్స్ వస్తే డోంట్ వరీ, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇన్ కేసు ఇప్పుడు అర్థం కాకపోతే, రివ్యూ ఈజ్ ఒపీనియన్, రివ్యూ ఈజ్ ఈక్వల్ టు ఒపీనియన్. అది మీకు అర్థమవుతుందా? మళ్ళీ రివ్యూ కాదు ఒపీనియన్ కాదా అంటారు. ఒకసారి గూగుల్ చేసి చూడండి మీరే, రివ్యూ అంటే ఏంటి, ఒక పర్సన్స్ ఒపీనియన్. ఇప్పుడు మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే ఆ పాయింట్ స్కిప్ చేయండి అంతేగాని గూగుల్లో చూడండి అని జస్ట్ ఒక లైన్ చూపించి మ్యానిపులేట్ చేయొద్దు. మీకు ఇక్కడ ఇంగ్లీష్ క్లాసులు కూడా చెప్పాలంటే నా టైం సరిపోవాలి కదా, కొంతమంది మీరు చెప్పింది నిజం అనుకుంటారు, సో చెప్పాల్సి వస్తుంది. ఒపీనియన్ని తెలుగులో అభిప్రాయం అంటారు, రివ్యూని సమీక్షించడం అంటారు. ఇప్పుడు ఒపీనియన్స్ అనేవి వన్ లైనర్స్, సూపర్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతి బ్లాగర్ ఛానల్ బెస్ట్, క్రాంతి బ్లాగర్ ఛానల్ వరస్ట్, సినిమా బాగుంది బాగాలేదు, ఇలా ఒక లైన్లో చెప్పేదాన్ని ఒపీనియన్ అంటారు. రివ్యూ అంటే ఒపీనియన్ని డిస్కస్ చేయటం, లైక్ క్రాంతి బ్లాగర్ ఛానల్ బెస్ట్ అంటే ఎందుకు బెస్ట్ అని ఛానల్ గురించి డెప్త్గా చెప్పటం, సినిమా గురించి డెప్త్గా అనలైజ్ చేయటం. రివ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఒపీనియన్, దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. రివ్యూలో మీ ఒపీనియన్ కూడా ఉంటుంది, అంతేగాని రివ్యూ అన్న ఒపీనియన్ అన్న ఒకటి కాదు. ఏదో గూగుల్లో ఒక లైన్ చెప్తే అది కొంతమంది నమ్ముతారేమో కానీ నా అలాంటి వాళ్ళు నమ్మరు. దీన్నే రొద్దటం అంటారు, దీన్నే రొద్దటం అంటారు. ఓకే, అర్థం ఏంటంటే ఒకప్పుడు మీడియాలో రాసేవాళ్ళు, పెద్ద పెద్ద జర్నలిస్టులు రాసేవాళ్ళు, కానీ ఈ మధ్య సోషల్ మీడియా వచ్చేసి ప్రతి అల్లాట అప్పవాడు రాసేస్తున్నాడు అనేదే మీ పాయింట్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒపీనియన్ ఉండకూడదు, మంచి ఒపీనియనే బయటికి చెప్పాలి, చెడ్డ ఒపీనియన్ మనలో మనమే పెట్టుకోవాలి, దిస్ ఇస్ ఆల్ బుల్షిట్. నాకు బుల్షిట్ అని అనిపిస్తుంది. మంచి ఒపీనియన్ బయటికి చెప్పాలి, చెడ్డ ఒపీనియన్ లోపల పెట్టుకోవాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. అసలు అక్కడ నేను క్రిటిక్స్ జర్నలిస్ట్ పాయింట్ గురించి చెప్తే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం కొనాలన్నా రివ్యూస్ చూస్తామంటారు. అఫ్కోర్స్ అందరూ చేస్తారు, నేను కూడా చేస్తాను. బట్ అక్కడ నేను రివ్యూస్ చెప్పొద్దు అని కానీ రివ్యూస్ ఉండకూడదని కానీ చెప్పలేదు. ఏదో జనాల్ని ఎమోషనల్గా తీసుకెళ్దామని తప్ప అక్కడ లాజిక్ ఏం లేదు. నేను మూవీ క్రిటిక్స్, మూవీ జర్నలిస్టుల గురించి చెప్తే దానికి సంబంధం లేకుండా రివ్యూస్ని ఆపలేరు అంటే రివ్యూల్ని మీరు ఆపలేరు. సో ఇలాంటి లడ్డు లాజిక్లన్నీ మాట్లాడతారు. ఎవరు ఆపుతున్నారు ఇప్పుడు, ఎవరు ఆపుతామన్నారు? నేను చెప్పిన దానికి సంబంధం లేకుండా జనాల్ని కన్ఫ్యూజ్ చేసి లాస్ట్కి నేనేదో రివ్యూని ఆపుదామని ట్రై చేస్తున్నట్లు పోర్ట్రే చేశారు. మీకెంత నాలెడ్జ్ ఉంది మీ వీడియోస్ మీద? మీరు ఆల్మోస్ట్ అదే అండర్ ద సన్ ఎవ్రీ టాపిక్ మీద వీడియో చేసి ఉంటారు. మీరు అంత నాలెడ్జబుల్లా? మీరు అన్నిట్లో తోపు తురుమ. అర్జున్ రెడ్డి బ్రదర్, నేను చేసేది నాలెడ్జ్ షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా కేసు జరిగింది కదా, న్యూస్లో ఏం చెప్తారనేది ఎవరికి అర్థం కాదు, బిట్స్ అండ్ పీసెస్ ఉంటాయి. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టాపిక్ గురించి అంత తెలుసుకొని రీసెర్చ్ చేసి ఒక స్ట్రక్చర్లోకి తీసుకొచ్చి జనాలకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్నే నాలెడ్జ్ షేరింగ్ అంటారు. నాకు అన్నీ తెలియవు కానీ తెలుసుకొని జనాలకి చెప్తాం. ఓహో, డీప్ నాలెడ్జ్ లేని వాళ్ళు సినిమా గురించి అన్ని తెలిసినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పకూడదు. బట్ మీరు మాత్రం మీకు నచ్చకపోతే ఈ సినిమా చూడొద్దు, వేస్ట్ అని చెప్పొచ్చు. అంటే సినిమాని క్రిటిసైజ్ చేసే ఫ్రీడమ్ మీకుంది కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే ఫ్రీడమ్ మాకు లేదన్నమాట. ఓకే సార్, మన తెలుగు సినిమాలంటేనే వరస్ట్గా రివ్యూస్ ఇచ్చి ఇతర భాష సినిమాలు అనగానే అసలు బట్టలు చింపేసుకుంటారు. లడ్డు లాజిక్ నేను ఎక్కడ చూడలేదు. నా దాని కింద కూడా కామెంట్స్ రాస్తుంటారు, మీరు ఎవరిని ఉద్దేశించినారు నాకు తెలియదు, నన్నే అనుకుని నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఇంత లడ్డులా థింక్ చేస్తారని నేను అనుకోలేదు బ్రదర్. ప్రతిదీ మీ గురించే ఎందుకు అనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. చూసే ఆడియన్స్ మీరే చెప్పండి. యూట్యూబ్లో వేరే భాష మూవీస్ని ఆకాశానికి ఎత్తేసి మన తెలుగు మూవీస్కి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే ఛానల్స్ ఉన్నాయా లేదా? ఇన్ని ఎగ్జాంపుల్స్ చూపించగలం. ఆ విషయం ఆడియన్స్లో చాలామందికి తెలుసు. ఈ పాయింట్ గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని కూడా లేదు. ఈ లాజిక్ అసలు ఎంత ఫ్లాడ్ అంటే, ఏమంటారంటే వేరే భాషల సినిమాలు నచ్చుతాయి, మీరు వెళ్ళి ఆల సంకలనాకండి అది ఇది అంటారు. లేదా మలయాళం ఇదే సినిమా వస్తే మీరు సూపర్ అంటారు.
అసలు అది ఎంత వాట్ ఇఫ్ ఫ్లాడ్ లాజిక్ అండి. పరభాష ప్రియుల పార్ట్ వేరే వాళ్ళ గురించి చెప్పారనేది ఆల్రెడీ జనాలకు అర్థమైంది, మీకు తప్ప. మనోళ్ళు డఫా సినిమాలు తీస్తే ఇప్పుడు ఏంది వెళ్ళి పొగడాలా, ఎందుకు పొగడాలి? ఈ డఫా సినిమాల డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి. నాకు చాలా ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్ అండి. అండ్ యూ కెనాట్ టెల్ ఒక మంచి సినిమానా అది, అది మలయాళం సినిమా కాబట్టి మంచి సినిమానా, నువ్వెలా చెప్పగలుగుతావు? అది చెప్పు నువ్వే. దాంట్లో అసలు లేదు, బేస్ లైనే లేదు, అసలు అక్కడ ఆర్గ్యుమెంటే లేదు. ఇతర భాష సినిమాలు నచ్చుతాయి, మన సినిమాలు నచ్చవు అంటే నీకు తెలియకపోతే సైలెంట్గా ఉండు బ్రదర్. నీ ఒపీనియన్ రుద్దకు, దీన్ని రుద్దటం అంటారు జనాలకి తెలుసు. ఆ రివ్యూవర్స్ ఎవరో అన్నిటికీ సంగలు గుద్దుకోవద్దు, కామెడీగా ఉంది. అది ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నట్టే ఉంటుంది. గివ్ మీ ఐ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్, పలానా సినిమా 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 వేరు కదా మరి. హౌ కెన్ యూ కంపేర్ దోస్ టూ ఫిలిమ్స్? మీ ఆడియన్స్ని మోసం చేసినట్లు నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నారా బ్రదర్? స్క్రీన్ ప్లే ఈ మధ్య అసలు ఇదిరా స్క్రీన్ ప్లే ఇలారా వాడాలి. స్కంద సినిమాలో అటు ఇటు ఇటు అటు సాగు కొట్టుడు కాదు. మహారాజా సినిమాలో స్కంద స్క్రీన్ ప్లే ఎందుకు వచ్చింది? చాలా చెప్పాలి, బ్లడ్ బాయిల్ అవుతుంది. ఏమని చెప్తామండి, అసలు మలయాళం సినిమాలు రెండు వచ్చినాయి రీసెంట్గా, మీ అందరు తెలుసు, మంజుమెల్ బాయ్స్ ఇంకా ప్రేమలు అని. దాన్ని తెలుగులో డబ్ చేసి యుఎస్లో కూడా రిలీజ్ చేస్తాం, కానీ మనం మాత్రం మంచి సినిమాలు తీయము. ఫ్యామిలీ స్టార్ రివ్యూలో మంజుమెల్ బాయ్స్ ప్రేమలో ఎందుకు వచ్చింది కదా? మరి హౌ కెన్ యూ కంపేర్ దోస్ ఫిలిమ్స్? తెలుగు మూవీస్ని వేరే లాంగ్వేజ్తో ఎందుకు కంపేర్ చేయటం? మీ దగ్గర స్ప్రైట్ దొరికితే కొంచెం తాగటానికి ట్రై చేయండి. స్కంద ఫ్యామిలీ స్టార్ మూవీస్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, తర్వాత మీ లాజికే వచ్చింది. వాటిని ఎందుకు బ్యాడ్ ఎగ్జాంపుల్స్గా తీసుకోవటం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. శక్తి లైగర్ ఎవరికి నచ్చలేదు, రాగడికి నచ్చింది. ఇదిలా ఉంటుంది ఇల్లయ్యి, ఇది ఇల్ల టేస్ట్ అంటున్నారు. ఇక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారో మీ లాజిక్ మీకు అర్థమవుతుందా? హూ ఆర్ యూ టు టెల్ లైగర్ బాగాలేదు, శక్తి బాగాలేదు, ఎవరికి నచ్చకూడదు అని ఇక్కడ మీరు గేట్ కీపింగ్ చేయట్లేదా? చెప్పండి, ఆ శక్తి లైగర్ ఏం పాపం చేసింది? ఎవడికో ఎక్కడో ఒక 10% or 1% ఆఫ్ ది ఆడియన్స్ కూడా నచ్చొచ్చు కదా. మీ లడ్డులో లాజిక్స్ మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తా వినండి. మరి నువ్వు చేసేది ఏంటి గోల్ కీపింగ్? లైగర్ శక్తి బాగాలేదని నేను చెప్తే హూ ఆర్ యూ టు టెల్? మీరు మాత్రం మీకు నచ్చలేదని చెప్తే అది మీ ఒపీనియనా? మీ లడ్డులో లాజిక్స్ని మీరే కాంట్రడిక్టరీ చేసుకుంటున్నారు, అర్థమవుతుందా మీకు? స్టార్టింగ్లో ఎవ్రీ మూవీస్ వర్త్ వాచింగ్ అంటే ఎలా చెప్తావో నాకు నచ్చదో అని నీ ఒపీనియన్ అందరి ఒపీనియన్లో చెప్తారా? ఇక్కడ నేను మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి నచ్చని శక్తి లైగర్ని తీసుకుంటే హూ ఆర్ యూ టు టెల్? అసలు 90% సినిమాలు బాగాలేదు అని రివ్యూ ఇచ్చే మీకు ఈ క్వశ్చన్ అడిగే హక్కు ఉందా? ఇతని లడ్డులో లాజిక్స్ చాలా సింపుల్ అబ్బా. ఇన్ కేసు నేను లైగర్ శక్తి బాగుందని అనుకోండి, నువ్వెలా చెప్తావు వేరే వాళ్ళకి నచ్చలేదు నాకు నచ్చలేదు అంటాడు, మనం అదంటే ఇది అంటాడు. సరే, మీ లాజిక్ ప్రకారం ఎవ్రీ మూవీ ఇస్ వర్త్ వాచింగ్ అని ఒప్పించుకున్నారు కదా, అంతే కదా? మీరు ఏ మూవీ బాగాలేదన్నా అది ఒక 10%, 5%, 1% ఆడియన్స్ కన్నా నచ్చుతాయి కదా. సో ఎవ్రీ మూవీ ఇస్ వర్త్ వాచింగ్, సో ఆ పాయింట్ని మీరే ప్రూవ్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పిందే మీరు ఫాలో అవ్వట్లేదు. నేను చెప్పింది నేను ఫాలో అవ్వడం కాదు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మీకు నచ్చలేదంటే అది మీ ఒపీనియన్, మాకు నచ్చలేదంటే హూ ఆర్ యూ టు టెల్? సూపర్. కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు, వీళ్ళకి ఇది నచ్చిందంట వాళ్ళకి అది నచ్చిందంట అంటే యూఆర్ లైక్ మీ పాయింటే మీరు కౌంటర్ చేసుకుంటున్నారు, అర్థమవుతుందా? చాలా కష్టపడ్డావు బ్రదర్, నేను నా పాయింట్ని కౌంటర్ చేయలేదు, ఈవెన్ స్ట్రాంగ్ చేశా. శక్తి లైగర్ లాంటి సినిమాలు కూడా నచ్చే వాళ్ళు ఉంటారంటే ఎవ్రీ మూవీస్ వర్త్ వాచింగ్ అనే దానికి జస్టిఫికేషన్ జరిగినట్లే కదా. కానీ మీరు మీ పాయింట్ని కౌంటర్ చేసుకున్నారు, కన్ఫ్యూజ్ చేస్తే మీ ఆడియన్స్ నమ్మేస్తారేమో కానీ మేము కాదు. మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ మీకు కుదిరితే ఆ రుద్దడం అంటే ఏంటో కొంచెం డిఫైన్ చేయండి. రుద్దటం ఆల్రెడీ డిఫైన్ చేశాను, కావాలంటే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. ఇక్కడ మాత్రం మీరు చాలా లైన్ క్రాస్ చేశారు అనిపించింది నాకు. తుపుక్ తుపుక్ అని జనాలు చేశారా? ఇస్ దట్ హౌ యూ టాక్ బ్రదర్? మీకు ఆ తుపుక్ తుపుక్ బ్యాక్ స్టోరీ తెలియదు, ఏదో నా మీద కొంచెం నెగిటివిటీ తెద్దామని ట్రై చేసావు. ఆ కల్కి వీడియోకి కింద కామెంట్స్లో చాలా మంది అది కామెంట్ చేశారు, వాళ్ళ ఒపీనియనే నేను అక్కడ వీడియోలో చెప్పా, నేనే సొంతగా క్రియేట్ చేసి చెప్పలేదు. కావాలంటే ఆ వీడియో కామెంట్స్లోకి వెళ్ళి చూడు, తుపుక్ తుపుక్ అనేవి చాలా ఉంటాయి. అయినా పూల చొక్క మీలాగా నేరో మైండెడ్ కాదు అని నా గట్టి నమ్మకం. ఆయన కూడా చాలా మందిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో హీ విల్ టేక్ ఇట్, హీఈస్ బ్రాడ్ మైండెడ్ గై. సో నెగిటివిటీ తెద్దామని ట్రై చేయకుండా పాయింట్ ఉంటే మాట్లాడండి. నేను కూడా కావాలంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ని మీ మీదకి పంపగలను. బాలయ్య బాబుని ఇండైరెక్ట్గా ఉమనైజర్ అన్నావు, చూపించాలా? అలా పర్సనల్ టార్గెట్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ వీడియోలోనే మీ పేర్లు చెప్పి వీళ్ళెలా అని చెప్పేవాడిని. నేనైనా నాకు తెలిసి ఎవరైనా తెలిసి మొరాలిటీ విషయంలో నేనే కొంచెం ఎక్కువ మాట్లాడతాను, నాకు వేరే వాళ్ళు అసలు మాట్లాడరు. షమ్మా అనుకో, అన్ని నీ గురించి అనుకో. మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటారు, బాగానే ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, రీసెంట్గా వచ్చింది ఫ్యామిలీ స్టార్, హీరోనే నేను రేపులు చేస్తా తుప్పల్లో చేస్తా అన్నాడు, అలాంటిది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్నే వర్డ్ మ్యానిపులేషన్ అంటారు. అక్కడ సీన్ అర్థం చేసుకోవడం రాదు, మీరు రివ్యూర్ ఏంటి బ్రో, నాకు అర్థం కావట్లేదు. అక్కడ విలన్ హీరో ఫ్యామిలీలో ఆడవాళ్ళ మీదకి వస్తే మా ఇంట్లో కూడా మగవాళ్ళు ఉన్నారు అని డైలాగ్ చెప్తాడు, ఇంకొంచెం డైలాగ్ చెప్తాడు. దాని అర్థం ఏంటంటే కర్మ విల్ హిట్ బ్యాక్ అని. అది హీరో ఎలివేషన్కి డైరెక్టర్ వాడుకున్నాడు. మీ నొప్పి ఏంటి? ఓన్లీ మీకు నచ్చినట్లు తీయాలి సినిమా, ఎవరు ఆ టైప్లో థింక్ చేయలేదు. మీకెందుకు అలాంటి థాట్స్ వస్తున్నాయి? పుష్ప సినిమాలో వ్యాన్ సీన్ గుర్తుందా, చేయి పెట్టు అది ఇదని,
అది మీకు ఎంటర్టైన్మెంటా చెప్పండి, మీరు బయటకు వచ్చేసి అది కూడా నాకు ఎంటర్టైన్మెంటే అని నాకైతే కాదు. ఏంటి క్యారెక్టర్ అసాసినేషన్కి ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అంటే మీ ఉద్దేశం ఏంటి, ఒక్క సీన్ వల్ల ఇంకా సినిమా ఎంటర్టైన్మెంట్కి పనికిరాదా? మిగతా సినిమా అంతా వదిలేసి ఆ ఒక్క సీన్ చెప్పి నీకు నచ్చదంటే కామెడీయా? అయినా ప్రతి సినిమాలో మెసేజ్ ఉండాలి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మీకు తెలియదు. మీకు తెలియకపోతే సిలికాన్ వ్యాలీలో చిప్పులు తయారు చేసుకోండి, అంతేగాని మీకే మొత్తం తెలుసు అనుకోవద్దు. చాలా బాగోదు. లాజిక్లు మాట్లాడితే సినిమా సినిమాలా చూడు అంటారు, అది నేను ఒప్పుకోను. నీకు లాజిక్స్ కావాలంటే నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీలు చూసుకోబయ్యా. వెన్ డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అన్నారు. ఆయన కంటే ఎక్కువ తెలుసా మీకు సినిమా గురించి. ప్రతి దాంట్లో లాజిక్ లాజిక్ ఏంటిది, సలార్లో హీరోని గన్ను పెట్టి ఎందుకు కాల్చరు అంటాం, కాలిస్తే సినిమా అయిపోద్ది కదా. బాలయ్యబాబు తొడగొడితే ట్రైన్ ఆగిద్ది, అందులో లాజిక్ ఉండదు, బట్ ఫ్యాన్స్ విజిల్ చేస్తారు, అది వాళ్ళకి కావాలి. ప్రతి దాంట్లో లాజిక్ దేనికి, ప్రతి దాంట్లో లాజిక్స్ చూస్తే ఇంకా సినిమా తిరిగి చెప్పండి, డాక్యుమెంటరీలు చూసుకోండి. ఇది అసలు పెద్ద లడ్డులో లాజిక్ అనమాట. ఫ్యాక్ట్లు మీరు ఏమైనా కనిపెట్టారా, మీరేమైనా రాశారా, మీరేమైనా ఒరిజినల్ సోర్సా? కాదు కదా, మీకు ఫ్యాక్ట్స్ గురించి అంతా తెలుసా, చెప్పండి. బ్రదర్ ఏమనుకోవద్దు, మీకు అసలు కొంచెమైనా బుర్ర ఉందా? ఫ్యాక్ట్స్ కనిపెట్టడం ఏంటి, ఆల్రెడీ అది జరిగితేనే దాన్ని ఫ్యాక్ట్ అంటారు. ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు అని చెప్పడానికి నేను పాస్ట్లోకి వెళ్ళి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయాలా? ఏం మాట్లాడుతున్నారు భయ్య అసలు మీరు? మీకో రూల్ నాకో రూల్ చెప్పండి. ఓరే నాయన, ఫ్యాక్ట్కి రివ్యూకి లింక్ ఏంటి బ్రో? ఆల్రెడీ ఉంటేనే దాన్ని ఫ్యాక్ట్ అంటారు. అది జరిగింది కాబట్టి నేను చెప్తాను. రివ్యూ అంటే నీది ఒకలాగా ఉంటుంది, నాది ఒకలాగా ఉంటుంది, వేరే వాళ్ళది ఇంకోలా ఉంటుంది. అసలు సంబంధం లేని వాటికి లింక్ పెట్టి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ లాజిక్ మాట్లాడుతున్నట్టు ఫీల్ అయిపోవటం. అరే బాబు, ట్రైలర్ టీజర్లు ఎందుకు రిలీజ్ చేసేది, చూసామా బజ్ ఏంటి, వాళ్ళకి ఆ బజ్ కావాలి, అందుకే కదా ముందు రిలీజ్ చేస్తారు జనాలు మాట్లాడుకోవాలని. అరే బాబు, ట్రైలర్ బాగుందా బాగాలేదా చెప్తే నో ప్రాబ్లం, బట్ నీలాంటి వాళ్ళు ట్రైలర్ చూసే సినిమా దొబ్బిందని చెప్తారు. అది నేను చెప్పింది అక్కడ. నువ్వు బజ్జు చెప్పుకో, ఎగ్గుబుజ్జు చేసుకో, నాకెందుకు సినిమా రిలీజ్ కాకముందు ట్రైలర్ చూసి సినిమా ఫ్లాప్ అని మీరెవరు డిసైడ్ చేయడానికి? ఒక సినిమా బాగాలేదని చెప్తేనే హూ ఆర్ యూ టు టెల్ అన్నావు, సినిమా రిలీజ్ కాకుండా ఫ్లాప్ అని చెప్తున్నావు, హూ ఆర్ యూ టు టెల్ అసలు? మళ్ళీ అది నీ ఒపీనియన్, ఇది చెప్తే మాత్రం ఇది హూ ఆర్ యూ టు టెల్? ఆహా ఆహా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, గుడ్డిగా భజన చేయాలి, వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి రీల్స్ చేయాలి, లేదా వాళ్ళని పొగుడుతూ క్రింజ్ ఇంటర్వ్యూలు చేయాలి. ఏ చూసారా, మనోడు అసలు కాంటెక్స్ట్ని వదిలేసి అతని దారిలోనే మాట్లాడుతున్నాడు తప్ప మనం చెప్పిన మెయిన్ పాయింట్ వదిలేస్తున్నాడు. వీడియో మొత్తం అదే తలనొప్పి. అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తాను కానీ నాకేం తెలియదు. ఓ వావ్, ఇది మీరు కనిపెట్టారా? యా కనిపెట్టా. డైరెక్ట్గా చెప్పరు, ముందు నాకు ఏం తెలియదు అని చెప్పేస్తారు, కానీ రివ్యూలో మాత్రం స్క్రీన్ ప్లే బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్తారు. మళ్ళీ లాస్ట్లో సినిమా గురించి నాకేం తెలియదు అంటారు, కర్ర విరగదు పాము చావదు అన్న టైప్లో చెప్తారనమాట. ఈ విషయంలో ఐ విల్ అప్రిషియేట్ యూ బ్రో. ఎందుకంటే నాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అండి, నాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్. చూసారా, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలంట. ఇందాక నేను ఎంటర్టైన్మెంట్ అంటే లోపల చేయి పెట్టేది నీకు ఎంటర్టైన్మెంటా అన్నాడు, ఇప్పుడు మనోడికి ఎంటర్టైన్మెంట్ కావాలంట. సో ఇది గైస్ మ్యాటర్. బేసిక్గా ఈ మనిషి లాజిక్ లాజిక్ అంటూ దానికి రెండు పెద్ద ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదు కదా. నిజానికి మనోడు రిప్లై ఇచ్చాడంటే ఏదో పెద్ద విషయం ఉంటుందిలే అనుకున్నాను, కానీ లోపల ఏం లేదు. డల్లా నాకు రిప్లై ఇచ్చే ఉద్దేశంతో అతని మీద అతనే కౌంటర్ చేసుకున్నాడు. నిజానికి కౌంటర్ వీడియోకి నేను పెద్దగా కష్టపడలేదు, స్టఫ్ అంతా బార్బిల్ బ్రదరే బిర్యానీ పొట్లం లాగా చుట్టించాడు. చెప్తున్నా కదా, అతని వరస్ట్ లాజిక్స్, సంబంధం లేని టాపిక్స్ని మధ్యలో దోర్చడం నాకైతే చిరాకు వచ్చేసింది. కొంతమంది ఏం తెలియక అందులో ఏవో లాజిక్స్ ఉన్నాయనుకుంటున్నారని ఈ వీడియో చేశారు. అసలు కౌంటర్ ఇవ్వడానికి కూడా అనువర్తి అనిపించింది. దర్శకుడే మీకేమనిపించింది? మీకు నా లాజిక్స్ అనువర్తి అనిపించవచ్చు, కొంతమందికి అతని లాజిక్స్ అనువర్తి అనిపించవచ్చు. సో చెప్తున్నా కదా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, ఐ విల్ అగ్రి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, బాగాలేదు బాగుంది, ఓకే ఫైన్. సో అది హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మళ్ళీ కలుసుకుందాం ఇంకో వీడియోతో. బై బై.